ओम विघ्नेश्वर महा ओम श्री गुरुभ्यो नमः ओम धनुर्गाय महा प्रेक्षक महाशीलందరికీ नमस्कार द्वादश రాశుల వారికి ఆగస్టు నెల 28వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 3వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో మిథున రాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 28వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 3వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి చతుర్థంలో బుధుడు పంచమంలో కేతువు అష్టమంలో శని దశమంలో గురుడు లాభంలో రాహువు ఏడులో కుజుడు సంచారం చేస్తున్నారు 31వ తేదీ నుంచి శుక్రుడు చతుర్థంలోకి ప్రవేశం చేస్తాడు అలాగే చంద్రుడు సింహరాశి నుంచి ఆయన వృషభ రాశి వరకు సంచారం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ మిథున రాశికి చెందిన జాతకులకి ఈ వారం మొత్తం 3 గ్రహాలు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి అలాగే శుక్రుడు కూడా వీటికి 31వ తేదీ నుంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే చంద్రుడు కూడా యావరేజ్గా అటు ఇటుగా ఒక 50% సానుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు డబ్బు బాగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా డబ్బు మీకు చేతికి అందుతుంది దానివల్ల మీ అవసరాలన్నీ తీరుతాయి మీ కుటుంబ అవసరాలన్నీ తీరుతాయి మీ లక్ష్యాన్ని మీరు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీరు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ఖచ్చితంగా కూడా మరి మీకు విపరీతమైన లాభాలు రావడానికి మీరు చేసిన ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ ఖచ్చితంగా కూడా మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరంటే ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో వాళ్ళు మీ పాదాకలంతం చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల వాళ్ళు ఎవరైతే మీ ఈర్ష్యాద్వేషాలతో మిమ్మల్ని మట్టు పెట్టాలని చూస్తున్నారో వాళ్ళంతరూ కూడా మీకు పాదాకలంతులు అవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి వాళ్ళు వెన్నుదన్నుగా ఉంటారు మీకు ఆర్థిక సహాయాలు చేస్తారు వాళ్ళ వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు 31వ తేదీ నుంచి శుక్రుడు చతుర్థంలోకి రావడం వల్ల మీరు చేస్తున్న పనికి మంచి గుర్తింపు లభించి మీకు గౌరవ ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అయితే ఉద్యోగస్తులకు మాత్రం ఖచ్చితంగా కూడా మరి కొంచెం ఉద్యోగాల్లో కొంచెం ఒత్తిడి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఒత్తిడి పెరుగుతుంది ఎక్కువ వర్క్ వస్తుంది ఆ వర్క్ వల్ల మీరు ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడి వల్ల కొంచెం మీరు మానసికంగా ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి చదివినంత వరకు ఎంత ఓపికగా ఎంత సహనంతో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల విషయంలో కొంచెం మీరు కొంచెం ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళ ఆరోగ్య రీత్యా కానీ వాళ్ళ భవిష్యత్ రీత్యా కానీ వివాహాల రీత్యా కానీ ఇతరత్ర రీత్యా కానీ ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కాన్సన్ట్రేషన్ చేసి మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కాన్సన్ట్రేషన్ వదిలిపెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో సజీవనతకులకు ద్వేషాలు లేకుండా మీరు గడపాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈగో ప్రాబ్లమ్స్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ కానీ మీరు చిన్నవి కాస్త పెద్దవి చేసుకుంటే ఖచ్చితంగా మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎంత సమయంలో పాటించి మీరు ముందుకు వెళ్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ ఆధారిత వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా దీర్ఘ వ్యాధులతో బాధపడే వారు ఎవరైనా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు బాగవుతారు అందువల్ల ఖచ్చితంగా మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుని వైద్యుల పర్యవేక్షణలో మీరు ఏ రోజు కావాల్సి చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి 28-29లో చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి ధన లాభాలు ఉన్నాయి అందువల్ల చాలా వరకు సానుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే 30-31 తేదీల్లో మాత్రం కొంచెం లేజినెస్ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కొంచెం అనీజీగా ఉంటుంది ఒక తెలియని నైరాశ్యం మిమ్మల్ని వెంటాడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే 1-2 తేదీల్లో మాత్రం మీరు కుటుంబం సభ్యులతో చాలా జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో ఎంత
పొలైట్గా ఉంటాను మంచిది, వాళ్ళతో వాగ్వివాదాలు కానీ ఘర్షణలు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టుకోకపోవటమే మంచిది అన్న విషయాన్ని గమనించాలి. వారాంతంలో మాత్రం మీకు మళ్ళీ పరిస్థితులన్నీ సానుకూలిస్తాయి, చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేది నా సుఖమభవంతు, నమస్కారం.